హాయ్ బ్రవాన్ వెల్కమ్ టు మిస్ అమ్మ దిస్ ఇస్ ద ఈ వీడియోలో నేను ఎస్పెషల్లీ మంగళగిరి డిజిటల్ ప్రింటెడ్ శారీస్ చూపిస్తా మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ ఎంతమంది అడుగుతున్నారంటే కంటిన్యూ అడుగుతున్నారు కాకపోతే ఏంటంటే కొంచెం ఆ ప్రింటింగ్ యూనిట్ దగ్గర డిలే అవుతుంది లేదంటే మొన్నదాకా కొంచెం ముస్లిమ్స్ ఏదో పండగ ఉంది కదా రంజాన్ ఆ రంజాన్ వల్ల లేట్ అవుతుంది కొంచెం అక్కడ ముస్లిమ్స్ ఈ ప్రింటింగ్ అంతా నడిపేది చేసేది మనకు చేసేది మాత్రం సో అక్కడ కొంచెం డిలే అవుతుంది ఇప్పుడేమో పొలిటికల్ ఇదంతా జరుగుతుంది కదా సో ఈ ఎలక్షన్స్ మూమెంట్ వల్ల అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ అందరూ కూడా మీటింగులు అటు గీటుకు వెళ్ళిపోవడం వల్ల అన్నీ డిలే 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 అయిపోయి ఫైనల్ ఫైనల్గా శారీస్ అయితే వచ్చినాయి మన దగ్గరికి సో ఒక వీడియో మీకు ఫస్ట్ చేసి చూపిద్దామని చెప్పి చేస్తున్నాను ఈ వీడియోలో నేను ఒక టెన్ శారీస్ ఏమైనా చూపిస్తానేమో కానీ మన దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ వరకు వచ్చినాయి కుదిరితే నేను ఒక రీల్ కూడా దానికి సంబంధించి పెడతాను ఫస్ట్ శారీ వచ్చేటప్పటికి మంగళగిరి ప్రింట్లో డిజిటల్ ప్రింట్లో అన్ని సిల్వర్ బోర్డర్స్ వస్తాయండి జరి అంతా కూడా సిల్వర్ బోర్డర్స్ మంచి ల్యావెండర్ కలర్లో ఫ్లోరల్ ప్రింట్స్ ఇట్లాగా స్టైలిష్గా చాలా యూనిక్గా ఉంది శారీ అండ్ బార్డర్ వచ్చే మాత్రం కంచి బోర్డర్ వస్తుంది ఇట్లాగా కంచి బోర్డర్ సిల్వర్ బోర్డర్ వస్తుంది దీని కాస్టింగ్ వచ్చి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్కి మాత్రమే ఉంది ఇది పళ్ళు లైన్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికీ ఇది దీనికి కూడా కంచి పౌడర్ వస్తుంది చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ మెయిన్ బడ్జెట్ ఓరియంటెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్కి మంగళగిరి హ్యాండ్లూమ్లో డిజిటల్ ప్రింట్ అంటే చాలా రీజనబుల్గా వస్తున్నట్టే కాబట్టి తప్పనిసరిగా మీరు చూస్ చేసుకోండి అండ్ ఈ శారీస్ అన్నీ కూడా పెట్టుబడులకి అయితే అసలు వండర్ఫుల్ కాన్సెప్ట్ శారీస్ ఎందుకంటే మంగళగిరి అనగానే సపరేట్ ఒక ఫ్యాన్సే ఉంటారు అన్నమాట మంగళగిరి శారీస్కి డ్రెస్ మెటీరియల్స్కి బాగా నచ్చేవాళ్ళు ఒక ఫ్యాన్ బేసే ఉండేది దానికి సో ఇవి మీరు పెట్టుబడులు పెట్టినా కూడా డెఫినెట్గా ఒక్కళ్ళు కూడా రిజెక్ట్ చేయడం కానీ లేదంటే నాకు నచ్చలేదు లేదంటే ఇట్లుంది అట్లుంది ఏంది అనుకునే వాళ్ళే ఉండరు డెఫినెట్గా నచ్చింది అంత బాగుంటాయి మంగళగిరి శారీస్ ఎందుకంటే మా ఊరు కాబట్టి మా చీరలు కాబట్టి నేను ఇంకా ఎక్కువ చేసి చెప్తా ఇంకొంచెం చెప్పొచ్చు చెప్పాలంటే మసాలా చేసి కానీ వద్దులే ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే మంగళగిరి శారీ సార్ అద్భుతం ఇదేదో మంచోకలాగా వచ్చింది కదా మంగళగిరి శారీస్ సార్ అద్భుతం మిక్సింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మంగళగిరిలో కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అనేది మాదే అక్కడ ఇవన్నీ కూడా తయారయ్యి అక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి ఇక్కడ మనం మళ్ళీ సేల్ చేస్తాం అనమాట సో మ్యాన్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్కి ఇస్తాము అది మీరు అంటే వేవర్ దగ్గర కొంటున్నట్టే లెక్క ఇది నెక్స్ట్ శారీ ఫ్లోరల్ ప్రింట్లోనే మొత్తం కంప్లీట్గా శారీ అంతా కూడా ప్రింట్ వస్తుంది ఎక్కడ గ్యాప్ ఏమి ఉండదు లోపల కట్చంగ దగ్గర ఏమైనా గ్యాప్ ఉండిద్ది అది కూడా ఏం లేదు మొత్తం కంప్లీట్గా వస్తుంది అండ్ గ్రీన్ బార్డర్ కంచి బార్డర్ వస్తుంది బార్డర్ అండ్ ఇది పళ్ళు గ్రీన్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చి ఇదండి మంచి ఆరెంజ్ షేడ్ లైట్ ఆరెంజ్ షేడ్లో ఇట్లా వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బార్డర్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చి రెడ్ అంతే బార్డర్ ఏదైతే వస్తుందో అదే కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది ఇది రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ మంగళగిరిలో మీకు లాస్ట్ టైం కలంకారీ శారీస్ కూడా చూపించాను అవుట్లైన్ కలంకారీ శారీస్ అని చెప్పి అవి అయితే రచ్చ రచ్చ అవుతుంది అసలు ఇప్పుడు పెడన్లో తయారవుతాయని చెప్పాను కదా సో అవి భయంకరమైన బేభత్సంగా ఉన్నాయి అసలు పెడన్గా అయితే ఎంతమంది ఫోన్లో వస్తున్నాయి అంటే వాళ్ళకి ఆ శారీస్ చూసి మన వీడియోలు చూసి మన రీల్స్ చూసి అవే అడుగుతున్నాయంటే కంటిన్యూగా అందరు సప్లయర్స్ని అక్కడేం ప్రొడక్షన్ లేదు ఎందుకంటే నేను దాదాపుగా ఒక టెన్ థౌసండ్ శారీస్ వరకు ఆర్డర్ ఇచ్చొచ్చాను అక్కడ ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ శారీస్ ఇచ్చాను ఒకరికి మూడు వేలు ఒకరికి రెండు వేలు ఒకరికి మళ్ళీ మూడు వేలు ఇట్లా చేసుకొని అందరికీ ఇచ్చొచ్చాము మొత్తం కూడా ప్రొడక్షన్ అంతా మనదే తయారవుతుంది అంటే పెడన్లో ఆల్మోస్ట్ మనదే ప్రొడక్షన్ అంతా కూడా ఓన్లీ ఫర్ మిస్ అండ్ మంగళగిరిలో కనకదుర్గ హ్యాండ్లూమ్స్కి మాత్రమే జరుగుతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ మన ప్రొడక్షన్ నడుస్తుంది అక్కడ సో ఇదనమాట ఎందుకంటే అంత హెవీ డిమాండ్ అంత హెవీగా అడుగుతున్నారు సో నాకు అర్థమైపోయింది మనం ఎన్ని సాటిస్ఫై కానీ సేల్ చేసేయచ్చు ఇవన్నీ అని చెప్పి అందుకని మొత్తం బల్క్ ఆర్డర్లు ఇచ్చి వచ్చాను వస్తుంటాయి ఒక్కోటి ఒక్కటి వస్తూ ఉంటాయి మాకు వచ్చిన కొద్దీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఇదండి గ్రీన్ యా గ్రీన్ షేడ్ గ్రీన్ విత్ రెడ్ బార్డర్ ఇట్లా ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చినాయి తర్వాత దీని బోర్డర్ వచ్చి ఇట్లా రెడ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు రెడ్ పళ్ళు రెడ్ కలర్ బ్లౌజ్ తర్వాత ఇది ఒక కలంకారీ కాన్సెప్ట్ అండి కలంకారీ కాన్సెప్ట్లోనే మళ్ళీ ఖాతా డిజైన్ లాగా చుట్టూ ప్రింట్ ఖాతా ప్రింటెడ్ స్టైల్ డిజైన్ చేశారు అదొక అవుట్లైన్ కాన్సెప్ట్ అంటారు దీన్ని ఇది బోర్డర్ అంటే పళ్ళు వచ్చేప్పటికి రెడ్ కలర్ పళ్ళు ఇవి నచ్చి నచ్చినట్టుగా బుక్ చేసుకోండి ఎందుకంటే కొన్ని సింగిల్స్ ఉంటాయి కొన్ని మల్టిపుల్స్ ఉంటాయి వెబ్సైట్లో మీకు క్లియర్గా పెడతాము అంటే వెబ్సైట్ అంటే గుర్తొచ్చింది వెబ్సైట్ చాలామంది వెబ్సైట్ స్లోగా ఉంది లేదంటే అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయని చెప్తున్నారు కదా అవును కరెక్టే నేను కూడా ఎగ్రీ అవుతాను కాదనట్లేదు అవుట్ ఆఫ్ స్టాక్ ఏంటంటే మనం పెట్టి పెట్టినట్టుగా అయిపోతున్నాయి శారీస్ దానికి ఆనందపడాలో లేదంటే అని చెప్పి మీరు అందరూ అంటున్నందుకు బాధపడాలో నాకు తెలియట్లేదు మీకు అంటే ఐ మీన్ అందరికీ అందట్లేదు అనే దానికి బాధపడాలో తెలియట్లా అయిపోతే హ్యాపీ అరే అందరు అయిపో అందరికీ అందట్లేదు కదా అందరి వాళ్ళేమో సైట్ ఇట్లా ఉంది లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి అంటే ఏం చెప్పాలి ఇట్లా మాకు సో ఓకే మళ్ళీ కూడా దాన్ని కొంచెం రెక్టిఫై చేసి ట్రై చేస్తున్నా దాన్ని చూస్తాను డెఫినెట్గా అప్డేట్ చేస్తాను ఇవన్న ఒక యాప్ కూడా తెద్దామన్న ఆలోచనలో ఉన్నాను సో డెఫినెట్గా అది కూడా మీలా మీ సపోర్ట్ ఎలాగే ఉంటే డెఫినెట్గా ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వెళ్తాను ఒక్కొక్కటి సో నెక్స్ట్ ఇదండి ఇది కూడా చాలా క్లాసీగా చాలా బాగుంది అండ్ బార్డర్స్లో వచ్చేప్పటికి పర్పుల్ బార్డర్ ఇచ్చారు దీనికి ఈ ప్రింట్స్ అన్నీ కూడా నేనే సెలెక్ట్ చేసుకొని నేనే చేయించుకుంటాను ఈ కాంబినేషన్స్ మొత్తం కూడా మొత్తం నేనే ఇచ్చేది కంప్లీట్గా మనం దగ్గరుండి వే ప్రింటర్తో చేయించుకొని అన్ని డిజైన్లు అన్ని ఫైనల్ చేసుకున్నాక ఇంకా మళ్ళీ నేను వచ్చేస్తా మళ్ళీ శారీస్ అన్నీ వచ్చాక చెక్ చేసుకొని ఇట్లాగా ఇట్లా ఏమన్నా పెన్ కలం క్యారీస్ ఇలాంటివి ఏమైనా ఆర్డర్ అనుకోండి బల్క్ ఆర్డర్స్ వస్తుంటాయి మనకి హండ్రెడ్ శారీస్ టూ హండ్రెడ్ శారీస్ అవి మాత్రం నేను అవి కూడా అంతే నేను దగ్గరికి వెళ్ళి అన్ని జాగ్రత్తగా డీటైలింగ్గా చూసుకొని అన్నీ చేయించుకున్నాక మళ్ళీ డెలివరీ అప్పుడు కూడా నేను కంపల్సరీకి వెళ్తాను అంటే జస్ట్ ఏదో తెప్పించేసుకొని మనం మళ్ళీ ఎందుకు వచ్చింది కూడా అని చెప్పి ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకొని అన్నీ ప్రాపర్గా వచ్చింది కదా అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కస్టమర్ షుడ్ సాటిస్ఫై ఆఫ్టర్ రిసీవింగ్ ది శారీ అరే ఏంది ఇది ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అనుకోకూడదు అందుకని నేను అంత ట్రై చేస్తుంటాను అనమాట కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కొంతమంది మా దగ్గర సాటిస్ఫై అవ్వకపోవచ్చు నీకు కాదంటలేదు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వీవింగ్ మిస్టేక్ శారీస్ ఉన్నాయి అవి అందరికీ దొరకలా ఓకే ఐ అగ్రి బట్ ఏంటంటే ఇంక దానికి నేనేం చేయలేను అది నా చేతిలో కొడలేదు అందరూ కొట్టుకొని తిట్టుకొని అందరూ లాక్కొని లాక్కొని లాక్కోని అంటే కొంతమంది వచ్చి కంప్లైంట్ లాగా నాకు వాళ్ళు తీసేసుకున్నారు వీళ్ళు తీసేసుకుంటున్నారు మరి లాక్కుంటున్నారు మాకు ఎలాంటి శారీస్ అంటే నేనేం చేయగలను మీ లేడీస్ బ్యాచ్ మొత్తంలో నేను దూరైతే నేను లాక్క రాలేను కదా మళ్ళీ శారీస్ని చాలా ప్రాబ్లం అయింది అంతే అంతే అట్లా నెగిటివ్గా తప్ప మన మీద అంత నెగిటివ్ ఏం లేదులేండి ఎందుకైనా ఎందుకు ఉంటుంది నెగిటివ్ నాకు అర్థం కావట్లా మనం మనం ఒకటి మనది మిస్ అమ్మా కాబట్టి నో నెగిటివ్ ఓన్లీ పాజిటివ్ సో నెక్స్ట్ అసలు విషయం ఏంటంటే ఇందులో చెప్పాల్సిన పాయింట్ ఇంకోటి సరే ఈసారి చూపి చెప్తా ఇది నెక్స్ట్ కలంకారీ డిజైన్లో ఇలాగ మల్టిపుల్ కలర్స్ వస్తాయి కలంకారీ డిజైన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సింగిల్ కలర్స్ ఉంటాయి టూ కలర్స్ ఉంటాయి త్రీ కలర్స్ ఉంటాయి ఇలాగ మల్టీ కలర్స్ ఉంటాయి ఇందులో వచ్చి ఒక ఫైవ్ కలర్స్ లాగా యూజ్ చేసి ఉంటున్నాము తర్వాత బోర్డర్ ఇది కూడా ల్యావెండర్ కలర్ లావెండర్ కదా ఇది ఏం కలర్ మెజ్జంతా కలర్ ఇది మెజ్జంతా కలర్ బోర్డరు ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఈ జరీలో కొంచెం మీకు అంతా బ్రేకేజెస్ లాగా ఉన్నాయి కదా జరీ బ్రేకేజెస్ ష్రింకేజ్ అయింది కొంచెం ఇట్లాగా కొంచెం ఏమంటారు దీన్ని ఏమంటారు బాబు ఇది ఇలా చూ ఇలా ఫోల్డింగ్స్ లాగా అవటం ఇది అన్నీ ఇది ఐరన్లో పోయితే కానీ చుట్టుకుపోయింది ఇదంతా ఈ జరీ బ్రేకేజెస్ అనే పాయింట్ మాత్రం ఇంపార్టెంట్ ఇదేంటంటే కొంచెం హాట్ బాయిల్ వాటర్లో కొంచెం చేసి ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు కొంచెం ఈ బోర్డర్లు అనేది ఇట్లా అవుతుంటాయి ఇది కామన్ ఇది ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే కొనుక్కోండి మళ్ళీ మీరు ఐడియా లేకుండా చీర తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ఇట్లా మొత్తం చుట్టి చుట్టి చుట్టేసి ఇప్పుడు మా దగ్గర నుంచి అయితే నీట్గా ప్యాకింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు మీ దగ్గర నుంచి మాత్రం ఇట్లాగా అంటే నేను ఇన్నిసార్లు చెప్పినా ఇలా జరీ బ్రేకేజెస్ కామన్ అండి ఇది అదే అండి అన్న నైంటీ ఫైవ్ పర్సెంట్ మందికి అర్థమైద్ది ఒకళ్ళిద్దరు ఉంటారు ఇక వాళ్ళకి ఏం చెప్పినా ఎంత చెప్పినా అర్థం కాదు కొంటారు కొన్ని మళ్ళీ రిటర్న్ తీసుకోవాల్సిందే అని గొడవ చేస్తారు లేదు మీరు తీసుకోలేదు ఇంకో అదేందో బెదిరింపులు మాకు ఏం బెదిరింపులు నాకైతే అర్థమే కావట్లే కామెంట్స్ పెడతాం మేము అది చేస్తాం ఇచ్చేస్తాం ఎందుకు ఇవన్నీ చీర గురించి నీ చేస్తారా ఎందుకు అనవసరంగా చెప్పండి సరే వదిలేస్తే పాయింట్ ఏంటంటే ఇవన్నీ కామన్ ఇది ఎక్స్పెక్ట్ చేయండి ఎందుకంటే నాకు ఎందుకు బాధ చేసిందంటే మేము పంపించినప్పుడేమో శారీ నీట్గా దాన్ని అట్లా అన్నీ చూసుకొని ప్యాకింగ్ చేసి పంపిస్తాం నిన్న చూసా అసలు ఒక చీర ఒక ప్యాకింగ్ కుదిరితే నేను చూపిస్తాను తెప్పిస్తాను ఇప్పుడు అది ఎట్లా అండి ఎంత దారుణం అంటే చీరను ఇట్లా చుట్టేసారు మొత్తం ఒక బాల్ లాగా బాల్ కూడా కాదు దాన్ని ఏమన్నా రగ్బీ రగ్బీ బాల్ ఉండి చూడండి ఈ షేప్లో అట్లా చుట్టేసి చుట్టి పంపించేసారు రిటర్న్ అంటుంది అలా అలా మేము పంపిస్తే మీకు యాక్సెప్ట్ చేస్తారా అసలు నాకు అర్థం కావట్లే ఎంత ఎట్ట పంపిస్తా రిటర్న్ నాకైతే రిటర్న్ లేదు మా దగ్గర నో రిటర్న్ ఎక్స్చేంజ్ అని చెప్పినా నాకు ఈ జరి నచ్చలా జరి ఎట్ట అయింది ఎట్ట తీసుకుంటాం కలంకారీ డిజైను చేత్తో చేసే కలంకారీ డిజైన్లో లేని స్క్రీన్ ప్రింటెడ్లో ఆ కలర్స్ పక్కన వాటికి అంటుకుంటాయి చేత్తో చేసేది ఇట్లా ఇట్లా పడతాయి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కాలే ఆ కస్టమర్కి అయినా రిటర్న్ మాత్రం తీసుకోవాల్సిందంటారు ఆమెకి నాలెడ్జ్ లేదు బుక్ చేసి మమ్మల్ని చంపుతారు మజ్జంతా కలర్ పళ్ళు నేను అందరినీ అనట్లేదండి ఆ కస్టమర్ మాత్రమే అంటున్నాను ఎందుకంటే నేను సార్లు చెప్తాను ఇట్లా ఇది ఉండిద్దండి ఇలాగా ఇలాగ చేత్తో చేసే ప్రాసెస్ ఇలాగ ఇలా కొంచెం చేత్తో చేసేటప్పుడు ఇలాగ పడిద్ది దానికి అంటుకుంటుంది అని నేను సార్ ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పి మీకు చెప్పండి మీరు రోజు అన్నం వండుతారు కదా అన్నం వండేది అట్లానే అయితే రోజు ఒకేలాగా వండగలరా చెప్పండి చేత్తో చేత్తో చేసే పని మిషన్ కాదు నేను అంటుంది మీరు ఇంకా అది మిషన్ చేస్తుంది అన్నం మీరు టైంకి చూసి అమ్మ ఆపేయాలి దాన్ని కానీ ఆపలేకపోతున్నారు అందరూ కూడా ఎవరు ఆపలేరు ఎవరు జనరల్గా పని బో రోజు ఒక్కోలాగా అన్నం అలానే రోజు ఒక్కోలాగా బెండకాయలు దొండకాయలు ఇవన్నీ కూడా కట్ చేస్తాం సేమ్ టు సేమ్ రాదు కదా అరే మీరు చేసే పనిలోనే మీకు ఎగ్జాంపుల్ చెప్పినా మమ్మల్ని అర్థం చేసుకోరు సరే ఈ బాధలని మీకు అనవసరం నాకు తెలుసు ఆ విషయం ఇవన్నీ మాకు ఎందుకు అయ్యా నువ్వు మంచి చీర ఇవ్వు మంచి రేటుకి ఇవ్వు ఏమి పెట్టద్దు అందులో లిటికేషన్లు అంటే ఏం చేస్తావు హ్యాండ్లూమ్లో ఉంటాయి కొన్ని అదే యాక్సెప్ట్ చేయాలంటున్నాను అంతే సరే నెక్స్ట్ కలంకారీ డిజైన్ ఇది మొత్తం కూడా ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ కంప్లీట్గా తర్వాత రెడ్ కలర్ బోర్డర్ ఇది పళ్ళు రెడ్ కలర్ పళ్ళు అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇప్పుడు అసలు కాన్సెప్ట్ శారీ ఒకటి వచ్చింది ఇది నేను కొత్తగా చేయించిన డిజైనర్ కాన్సెప్ట్ ఇప్పుడు జనరల్గా ఏం చేస్తానంటే ప్లెయిన్ శారీకి ప్రింటెడ్ బ్లౌజ్ చేస్తున్నారు డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ చూపిస్తున్నారు నేను దానికి కొంచెం అడ్వాన్స్డ్గా ఏం చేశానంటే ఇలాగ మల్టీ షేడెడ్ చేపించాను శారీ ఇట్లా ఇప్పుడు చూడండి ఇప్పుడు కనబడుతుంది కదా మల్టీ షేడెడ్ మొత్తం కూడా మల్టీ షేడెడ్ లాగా ఇలా చేయించి డిజైనర్ స్టైల్లో బోర్డర్ కూడా దానికి కాంట్రాస్ట్ బోర్డర్ ఇట్లా వస్తుంది కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఏదో అలా ట్రై చేస్తుంటాం కొన్ని చెడిపోతుంటాయి మాకు ఇది డిజిటల్ ప్రింటెడ్ పళ్ళు పళ్ళు వరకు ప్రింట్ అంటే శారీ వచ్చి మల్టీ కలర్ పళ్ళు వచ్చి డిజిటల్ ప్రింటు అండ్ బ్లౌజ్ వచ్చి మళ్ళీ డిజిటల్ ప్రింట్ చూసారా ఎంత కాన్సెప్ట్ చేశానో మీకోసం నేను ఇది కూడా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఇవి కావాలి అన్నోళ్ళు కూడా ఒకసారి నాకు ఈ శారీ బాగుంటే బాగుందని బాగోలేదంటే బాగోలేదనో లేదంటే ఓకే దిస్ ఈస్ గుడ్ ప్లీజ్ ప్రొసీడ్ విత్ న్యూ డిజైన్ కాన్సెప్ట్ అని చెప్పి మీరు కామెంట్ ఏదో ఒకటి పెట్టండి ఆ కామెంట్స్ చూసుకొని నాకు ఫీడ్బ్యాక్ లాగా నేను కన్సిడర్ చేసి డెఫినెట్గా ఇలాంటివి ఇంకా చేయించడానికి నాకు కూడా ఒక ఊపు ఉత్సాహం వచ్చింది అనమాట అంటే నాకు అర్థమైద్ది ఓకే మనం కరెక్ట్ వేలోనే వెళ్తున్నావా లేదా అనేది సో అదొక్కడ మాత్రం కొంచెం హెల్ప్ చేసి పెట్టండి సో లాస్ట్ శారీ ఆఫ్ ది ఎపిసోడ్ అండి ఇందాక చూపించిన కాన్సెప్ట్ అంటే కొంచెం కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఇది ఇట్లా వస్తుంది దీని బ్రౌన్ కలర్ కాంబినేషన్ స్టైల్ తీసుకున్నాను ఇలా డిజైన్ చేశాను దీనికి ఇలా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లాగేదో ట్రై చేశాను బాగుంటే చెప్పండి కొంచెం బాగోపోయినా చెప్పండి దీన్ని ఎంత తాపేసి మనం వేరే స్టైల్ ఏమన్నా చేసుకోవచ్చు నా వరకేది బాగుంది అనుకుంటున్నా నేను చేసా కాబట్టి ఇది పళ్ళు ప్రింటెడ్ పళ్ళు అండ్ ప్రింటెడ్ బ్లౌజ్ కడితే మాత్రం చాలా బాగుంది యాక్చువల్గా ఇది బ్లౌజ్ ఎందుకంటే సారీ రాగానే ఒక శారీ మా చెల్లి ఒక శారీ లేకే లేపేశారు ఆల్రెడీ కాబట్టి వాళ్ళు కట్టుకొని చూపించారు బాగుంది ఇదండి ఇక ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ నచ్చితే మీరు తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళకి అండ్ కొంచెం షేర్ చేయండి మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఏంటంటే కొంచెం వాళ్ళకి మనం రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది డెఫినెట్గా అందులో మంగళగిరి శారీస్ కావాలన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఎందుకంటే హైదరాబాద్లో ఇంత వ్యాస్ట్ ఏరియాలో చాలామందికి తెలియదు మంగళగిరి శారీస్ ఎక్కడ దొరుకుతాయి ఎవరు తక్కువ రేటుకి ఇవ్వగలరు అనేది ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఇంకా అన్డౌటెడ్లీ మీరు అసలు మిస్ అమ్మ విజిట్ చేయొచ్చు కళ్ళు మూసుకొని సో అది ఆ ఒక హెల్ప్ మాత్రం చేసి పెడుతుండీ మన మనం 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 ఒకటి కాబట్టి మిస్ అమ్మ మాది కాదు మనది థ్యాంక్ యూ సో మచ్ యూ అగైన్